ప్రగతిలో ఏపీ నెంబర్ వన్ అని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. 13.17 లక్షల కోట్లు జీఎస్టీ నమోదైందని, గతంలో పోల్చితే 1.18 లక్షల కోట్లు పెరిగిందన్నారు. వ్యవసాయంలో 13.18%, పరిశ్రమలలో 16.36%, సేవారంగంలో 18.91% వృద్ధి కనిపిస్తోందని ఆయన వివరించారు. ఆలిండియా యావరేజ్ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువని, అభివృద్ధి 16.2% సాధించామని ఆయన తెలిపారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనూహ్య అభివృద్ధి సాధించామని విజయ్ కుమార్ వెల్లడించారు. శాసనసభలోని సీఎం ఛాంబర్లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను సీఎం జగన్ విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో 5,000 స్కూళ్లను మూసేశారని సీఎం జగన్, ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, తమ హయాంలో ఏ ఒక్క స్కూలు మూతపడలేదని, ఏ ఊరిలో స్కూల్ మూతపడిందో చెప్పాలంటూ మంత్రి సవాల్ విసిరారు. విద్యాశాఖపై ప్రతి నెలా 2 సార్లు సీఎం సమీక్ష చేస్తున్నారని, రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేనని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఏ ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్కే తెలియదని, జెండా పవన్ది, అజెండా టీడీపీది అంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కాపు కులాన్ని మూటగట్టి బాబుకు అమ్మేయాలన్నదే లక్ష్యమన్నారు. 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదని, పవన్ పార్టీ కాపు జనసేన కాదు కమ్మ జనసేన అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మేలు కోసమే పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. కాపులను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో కలిసి వెళ్తున్నానని చెప్పి పవన్ ముసుగు తీశాడని ఆయన అన్నారు. కొత్తగా రాజకీయాలకు వచ్చానంటున్న పవన్ గతంలో ప్రజారాజ్యంలో పనిచేయలేదా, పీఆర్సీ ఓటమి తర్వాత చిరంజీవిని ఒంటని చేయలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ము లేక పవన్ను వాడుకుంటున్నాడని నాని నిప్పులు చెరిగారు. కాపులందరూ సీఎం జగన్ వైపే ఉన్నారన్నారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో నాని విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి ఎంతో అవసరమని, అంచనాల ప్రకారం 2030 తర్వాత ఏపీలో నీటి సమస్య తీవ్రంగా ఉంటుందని పోలవరం సాధికారత సమితి చైర్మన్ జీవీఆర్ శాస్త్రి వ్యాఖ్యానించారు. 150 అడుగులతో పోలవరం డ్యాం నిర్మాణం జరగాలని, 150 అడుగుల కంటే తగ్గితే 120 కోట్లు బుడిదల పోసిన పన్నీరు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు, దేవినేని అభిమానులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గుణదల్లో పార్టీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అవినాష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టే గడప గడపకు కార్యక్రమంలో తమను ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 15వ డివిజన్ను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే గద్దె డివిజన్ అభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు జగన్ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 10, 11 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులు ఎంతగానో శ్రమిస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు, మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో తూర్పు నుండి అవినాష్ను భారీ మెజార్టీతో గెలిపించి వచ్చే పుట్టినరోజు కానుకగా ఇస్తామని నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తెలిపారు. దివంగత నేత దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ ఇరువురు తమ కుటుంబానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కల్పించారని, అలాంటి కుటుంబానికి తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. 2023-2024 బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించి అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు మొత్తం చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కంపెనీ దుర్మార్గాల కారణంగా ఆత్మహత్యలు, అసహజ మరణాలకు గురైన వారి కుటుంబాలకు సీఎం హామీ మేరకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పారు. సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.